ఇరవై తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది లోక్సభ ఎన్నికల్లో చేరవ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రస్తుతం స్థానాల్ని కాయవసరం చేసుకున్నాయి అవి ఎక్కడెక్కడ అన్నది దేవి మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంఐఎం ఒక్క స్థానంలో విజయం సాధిస్తే మిగిలిన పదహారు చోట్ల పదహారు స్థానాలు సారి ఎంఐఎం విజయం సాధించడం ఓసి ఐదో సారి కన్సిక్యూటివ్గా ఓసి విజయం సాధించారు మాధవిలతో పోటీస్తుంది అనుకున్నప్పటికీ కూడా మూడు లక్షల ఓట్ల ఆధిక్యతతో ఎంఐఎం అధ్యక్షుడు నమోదు చేసుకున్నారు హైదరాబాద్ కనిపిస్తోంది ఒకసారి రెండు వేల పంతొమ్మిది అంటే మొత్తం మనకి తెలంగాణలో పదిహేడు ఎంపీ మీకు ఒకసారి నెంబర్ మీకు చూపిస్తున్నా ఒకసారి జూమ్ చేసుకోండి రైట్ ఒకసారి మీకు పదిహేడు ఎంపీ స్థానాలు అక్కడ కనిపిస్తున్నాయి మొత్తం మనకి ఇక్కడ పింక్ మయం మీరు చూడొచ్చు మాక్సిమం కేవలం మనకి నాలుగు స్థానాల్లో మాత్రం ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది బీజేపీ అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈవెన్ సవాళ్లు ప్రతి సవాళ్ళు కూడా నడిచాయి దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి బికాస్ చాలా క్లియర్ కట్ గా చెప్పారు ఒక్క స్థానం కూడా నీకు ఈసారి ఎంపీ ఎన్నికల్లో రాదు అని రేవంత్ రెడ్డికి చెప్పడం దానికి ప్రతి సవాలుగా కూడా అన్ని గెలుస్తా ఉండవు లేదా ఒకటన్నా గెలుస్తా ఉండవు మరి ఏమైంది ఇంతకు ముందు చూసిన తొమ్మిది స్థానాల్లో వీరిద్దరు పంచుకున్నట్టుగా కనిపిస్తోంది చూడండి బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది వీరిది మాత్రం పదిలంగానే ఉంది సో గతంలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే వాళ్ళకి మూడు ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ఇప్పుడు మనకి ఐదు పెరిగాయి బీజేపీకి లాస్ట్ టైం అంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాలు గెలుచుకున్నారు ఇప్పుడు ఇంకొక నాలుగు యాడ్ అయినాయి అంటే తొమ్మిదిని వీళ్ళిద్దరు డివైడ్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకు ఒక్క స్థానం కూడా రాకుండా ఇప్పుడు సి ఆ సవాల్ మళ్ళీ ఏమన్నా రివైన్ చేస్తారా మురళి ఇంకా రివైజ్ చేసేటువంటి ఆస్కారం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఒక సంక్షోభంలో పడిపోయిన పార్టీ అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ప్రధానంగా ఇక్కడ తలపడుతున్న సందర్భంలో రాష్ట్రంలో ఓటమి పాలైంది పార్లమెంట్లో ప్రస్తుతం రిప్రజెంటేషన్ లేకుండా పోయింది అవినీతికి సంబంధించిన ఆరోపణలు ఆ పార్టీ ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ టీఆర్ఎస్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడమే అతిపెద్ద సంక్షోభానికి కారణం అని చెప్పి ఆ పార్టీ నాయకత్వం కూడా అంగీకరించి మళ్ళీ తిరిగి వెనక కూడా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మళ్ళీ ఆ రకంగా వెళ్ళేటువంటి ఆస్కారం లేదు అన్న విషయాన్ని ఆల్రెడీ కేసీఆర్ ఇదే స్టూడియోలో మన టీవీ స్టూడియోలోనే అంగీకరించినటువంటి పరిస్థితి కాబట్టి జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టిన ఆ పార్టీ తెలంగాణ మాతృకుని తెలంగాణ సంబంధించినటువంటి సెంటిమెంటరీ పక్కకి పట్టేసింది అనేటువంటి ఒక వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఇంత పెద్ద సంక్షోభాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి పూర్తిగా లోక్సభలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేకుండానే పోయింది మొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబానికి ఏదో రూపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పరోక్షంగా కేసీఆర్ కుటుంబం లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తూనే వచ్చింది అది కేసీఆర్ రూపంలో కవిత రూపంలో ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దల రూపంలో కానీ మొదటిసారిగా ఈసారి అసలు కేసీఆర్ కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం